ఈ రాష్ట్రం అనేది బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే జరుగుతుందండి. అది మాత్రం నమ్మండి. కులాల గురించి మతాల గురించి ఇవన్నీ పక్కన పెడితే మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి ఒక మనిషి నిలవెత్తు నిజాయితీ గెలవాలి అంటే అది పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి మాత్రం ఓటు వేసి కులాల ద్వారా మతాల ద్వారా ఇటువంటి వేరియేషన్స్ అవి చూపించుకోకుండా మీరందరూ కూడా ఒక మంచి వ్యక్తి మనకి సీఎం రావాలి అంటే గనక అది పవన్ కళ్యాణ్ ద్వారా జరుగుతుంది కాబట్టి. ఓకే సతీష్, మీరు చూడండి ఇక్కడ ఆడపిల్లలు ఏ విధంగా ఇక్కడ టీషర్ట్లు వేసుకుని వచ్చి జనసేన పార్టీ గుర్తుని ప్రచారం చేస్తున్నారంటే ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఇక్కడ టీషర్ట్లు అంటే ఇప్పటివరకు మనం యువత మాత్రమే ఈ విధంగా చేయటం చూసాం. అటువంటిది ఆడపిల్లలు కూడా ఇంతే ఉత్సాహంగా టీషర్ట్లు వేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా బహిరంగ సభలకు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్నారంటే నిజంగా చాలా సంతోషమనే జనసేన నేతలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఏమా మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంబాజీపేట. As you are giving so many chances to many persons up to now, why can't we give a chance for Pawan Kalyan up to become a new CM for Andhra Pradesh government? Up to now we are seeing so many farmers are facing so many problems due to rain and so many issues, and students also issuing so many problems due to not paying the student fees. Why can't we give a chance to Pawan Kalyan for becoming a AP Chief Minister? Please vote for Jansena for the better future. Thank you for giving this opportunity. పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతున్నాడు, సమస్యల గురించి మాట్లాడుతున్నాడు, నిరుద్యోగం గురించి ఏ విధంగా ఉంది? Present recession is going on the software type. No one can pursue the qualities for the software job, right? Other than software, we have to so many options like starting a new business, like startup company, new company with full of providing the service to not having job to persons. I think he gave a startup money for the new talented persons in the students. In that way I can encourage the Pawan Kalyan. Satish, manu ikkada chuste ganaka oka pakka janasena jendalu maro pakka బ్లూ జెండాలను కూడా మనం చూస్తున్నాం. అంబేద్కర్ సిద్ధాంతాలతో కూడిన జై భీమ్ నినాదాలతో కూడినటువంటి బ్లూ జెండాలను కూడా ఇక్కడ అభిమానులు తీసుకొచ్చారు. అంటే ఒక్క జనసేన పార్టీకి కాపులే కాదు, మిగిలిన అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నారు అన్న నమ్మకం ఉంది అంటానికి ఇది ఒక గుర్తుగా కూడా చెప్పచ్చు. ఏమ్మా మీరు ఎక్కడ వచ్చారమ్మా? ఇక్కడండి, ఇక్కడ అమలాపురం. పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉన్నాయి? ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారండి, బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడుతున్నారని బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, అందరినీ బాగా చూడాలి, బాగుండాలండి. వచ్చేసారి అమలాపురంలో జనసేనకు అవకాశం ఉంటుందా? ఉందండి, ఇదంతా అమలాపురం. అమలాపురం అంతా జనసేన అండి, ఖచ్చితంగా అవకాశం ఉందండి. కానీ ఓటు ఇవ్వడానికి డబ్బులు లేవు కదా మరి? డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదండి, అందరూ ఓటేస్తారు. మీతో పాటు ఎన్ని ఓట్లు వేస్తారు? అందరం అండి, అందరం అందరం వేస్తామండి, మొత్తం అందరం వేస్తామండి ఓట్లు. ఇంతమంది మహిళలు వచ్చారు కదా, ఓటింగ్ వచ్చేసరికి ఎందుకు ఓట్లేయట్లేదు మరి? మన ఇద్దరు మదరేం పైపోతుంటే మేమేమి చేయలేం. అందరూ కూడా కొడుకు అనుకోని ఎత్తనం పవన్ కళ్యాణ్, మేము ఇవ్వకుండా ఏముంటలేదు. మా ఇద్దరు మదరేం చేస్తే మేమేం చేయలేం. అంతే మరి మాకు కొడుకు ఎంతో, పెద్దోళ్ళు కొమ్మో కొడుకు, చిన్నోళ్ళు కొమ్మో అన్న, అలాగే ఎత్తనం అందమోను. అప్పుడు కూడా గెలిపిందామని మేము పట్టుదల మీదే ఉన్నాం. ఆంధ్ర అయితే పట్టుదల మీద ఉంది, కానీ రాష్ట్రం అయితే మాకు తెలదు. ఇదేనండి మరి పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నాం. ఓ అమరాపురం అయితే పట్టు పక్క వస్తుంది. అది సమస్యల మీద మాట్లాడుతున్నాడు, కౌలు రైతులకు సహాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు అన్ని ద్వారా కూడా బాగుంటుంది అండి, ఆయన వస్తేనే బాగుంటుంది. ఒక్కసారి అవకాశం ఇస్తాం, ఎందుకంటే ఆయన వస్తేనే బాగుంటుంది అని చూస్తున్నాం మరి. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నాం మేము. మాకు పింఛన్ ఇస్తున్నారంటే కరెంట్ బిల్లులో తీసుకుని మాకు పింఛన్ ఇస్తున్నారు, అన్ని రేట్లు పెంచేసి మాకు పింఛన్ ఇస్తున్నారు. అలా బాగుంటుందా మరి? మేము అన్ని రేట్లు అవుతుంటే మేము ఎలా బతకొద్దామండి బాబు మీరు చెప్పండి. అందుకని ఆ బిడ్డను గెలిపించాలని కోరుకుంటున్నాం. చాలా పథకాలు ఇస్తున్నాం మేము, జనాలంతా మాతోనే ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. అధికార పార్టీ వాళ్ళు మరి అధికార పార్టీ వాళ్ళు అలా చేస్తుంటే మేమేం చేస్తామండి? ఇంకా మేమైతే పవన్ కళ్యాణ్ గారికి ఎత్తం పోటీ పట్టు
ఓకే సతీష్ మీరు ఇక్కడ చూసారు మహిళల స్పందన ఏ విధంగా ఉందనేది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా మహిళలు చెప్తున్నారు।